శ్రీమాత్రి నమః. ఈరోజు మన ఛానల్లో ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చూద్దాము. నమస్కారం గురుజీ, జాతి రత్నము వేసుకున్న ఎన్ని రోజులకి ఆ రత్నంకి పవర్ ఉంటుంది? మళ్ళీ దాన్ని ఎప్పుడు మార్చుకోవాలి? లేక లైఫ్ లాంగ్ వేసుకోవచ్చా? ఒకసారి కొన్నాక మళ్ళీ అది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా అని వీరు అడుగుతూ ఉన్నారు. చూడండి స్వామి, జాతి రత్నాలు ఏవైనా సరే నిరంతర శక్తి క్షేత్రాలు. ఒక జాతకుడికి జాతకంలో తనకు వచ్చే సమస్యలు, గ్రహాలకు సంబంధించిన ఆ శక్తి సరిగ్గా రావటం లేదు. సో ఎవరికైతే రత్నధారణ అవసరం పడుతుందంటే, ఎవరికైతే శక్తి లోపించిందో వారికి ఖచ్చితంగా ఆ రత్నధారణ అనేది అవసరం పడుతుంది. సో శక్తిని తిరిగి సంపాదించుకోవటానికి రెండు మార్గాలు, శక్తి క్షేత్రములైన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆచార వ్యవహారాలకు సంబంధించిన విధి విధానాలు పాటిస్తూ ఆ దైవికమైన కర్మకాండలు చేసుకున్నట్లయితే, యజ్ఞాది హోమాదులు లేకపోతే ఆ శాంతులు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రహానికి సంబంధించిన ప్రీతిపాత్రమైన అంశములు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని ఆ శక్తిని సంపాదించుకోవటం అన్నది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, జాతిరత్నములు ఏవైతే ఉన్నాయో నిరంతర శక్తి క్షేత్రములైన ఆ జాతిరత్నాలని తీసుకొచ్చుకొని మీతో పాటు అవి మీ శరీరం పైన ధరించి హృదయస్థానంలో అయితే లాకెట్ రూపంగా, ఉంగరానికైతే వేళ్ళకి ధారణ చేసి ఆ రత్న సాధన ద్వారా ఆ శక్తిని మనం తిరిగి పుంచుకోవడానికి ఉపయోగించేదే రత్న సాధన. దాన్నే మనం రత్నధారణ అంటాం. అలాంటి రత్నధారణ చేసేటప్పుడు మరి ఆ రత్నాలు ఎంతకాలం పనిచేస్తాయి స్వామి అన్నది మీ ప్రశ్న. వాస్తవానికి రత్నాలు నిరంతరం శక్తి క్షేత్రాలు, దానికి అసలు ఎక్స్పైరీ డేట్ లేనే లేదు. కేవలం నవరత్నాల్లో రెండు రత్నాలు మాత్రమే ఆర్గానిక్ జెమ్ స్టోన్స్, వాటికి అరిగే స్వభావం ఉంటుంది. అవి కాలంలో కాలక్రమేణా అవి అరుగుదలకి లోనయ్యి అవి పాడైపోవటం జరుగుతుంది. మిగతా ఏడు రత్నములకి అసలు ఎక్స్పైరీ డేటే లేదు, అవి కొన్ని తరాలు చూస్తాయి. అయితే శక్తి పరంగా మాట్లాడుకుంటే, ఈ రత్నాలు ధరించేటప్పుడు ఇందాక మనం శక్తి రూపంగా మనం వాటిని ధరించాలి అని అన్నాం కదా, మన దగ్గర లోపించిన శక్తిని మనం తెచ్చుకోవటానికి రత్నధారణ చేయాలి అని. అయితే బజార్లో రత్నాలు అట్లా కొనుక్కొని తెచ్చుకొని ధరించడం వల్ల మనం ఆశించిన ఆ ఫలితాలు 100% ఫలితాలు రావు. ఎందుకు అనంటే, ఆ రత్నం వెనకాల ఉన్న ఆ శక్తిని, నిగూఢమైన శక్తిని చైతన్యవంతం చేయటానికి అది మంత్ర రూపంలో, అట్లాగే సాధనా రూపంలో, ధ్యాన బల రూపంలో ఉంటుంది. అందుకనే ఎవరి ద్వారా మీరు రత్నాలు అందుకోవాలి అనంటే, ఎవరికైతే దాంట్లో అనుభూతిపూర్వకమైన నాలెడ్జ్ ఉంటుందో, అంటే కేవలం రత్నాలు ఫ్రంట్ ఎలిమెంట్లో జెమ్ టెస్టింగ్ ల్యాబ్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ఇది ఎంత గ్యారంటీ అండి, ఇంత గ్యారంటీ అండి అని చెప్పే వారికన్నా ఆ రత్నాల గురించి క్షుణ్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు, ఆ రత్నము శక్తి క్షేత్రంగా మలచగల జ్ఞానం ఉన్నవారి దగ్గర నుంచి మీరు అందుకున్నట్లయితే, మీ పర్పస్ ఏదైతే ఉన్నదో, రత్నాలు శక్తి క్షేత్రములుగా ధరించాలి అని అనుకునే పర్పస్ ఏదైతే ఉన్నదో అది అడ్రస్ చేయబడుతుంది. కేవలం మీకు రత్నాలు ఆభరణాలండి, ఎవరో చెప్పారు మీరు ధరించాలని ధరిస్తున్నాము, అవి అందరూ ధరిస్తున్నారు కాబట్టి మేము కూడా ధరిస్తున్నాము, లేదా అవి కొనుక్కునగలిగే ఆర్థిక స్తోమత మా దగ్గర ఉన్నది, ఇది ఫ్యాషన్గా ఉందండి, ఇవాళ రేపున అందరూ ధరిస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ధరిస్తాను అని ధారణ చేసే కోవకి మీరు చెందకూడదు. రత్నాలు ఎప్పుడూ ఒక పర్పస్ గురించి, ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఒక స్పష్టమైన రిజల్ట్ కొరకు ఆ రత్నాన్ని మనం, ఆ భావన ఎప్పుడైతే మనకు విషయం గురించి చక్కటి అవగాహన పెరుగుతుందో, అప్పుడు ఆ రిజల్ట్ అన్నది మనకు చాలా దగ్గరగా రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ విషయం గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో, కేవలం పుస్తకాల నుంచి వచ్చిన జ్ఞానం కాకుండా వాళ్ళ మస్తకంలో నుంచి వచ్చిన అనుభవ జ్ఞానం అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. అట్లాంటి వ్యక్తుల దగ్గర మీరు రత్నాలు తీసుకున్నట్లయితే ఈ శక్తికి సంబంధించిన అంశముల్లో మీకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే వారు మీకు మీ సంకల్పం ఏదైతే ఉన్నదో, మీరు ఏదైతే కోరిక ఈప్సితార్థం మేరకు ఈ రత్నధారణ చేస్తున్నారు అన్నది వారికి చెప్తారు కాబట్టి, స్వామి మేము ఫలానా జీవితంలో ఫలానా ఇబ్బంది మేరకు లేదా ఫలానా ప్రాబ్లంకి మనం ఈ రత్నాన్ని ధరిస్తున్నామండి, ఇలాంటి వివాహం ఆలస్యం అవుతుందనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నత కొరకనో, ఆరోగ్యం స్థిమితంగా లేదనో, లేదా ఆర్థిక పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉన్నదనో, ఇట్లా పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి
ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో, ఫలానా జాతకుడు ఫలానా ఇబ్బందితో ఫలానా సంకల్పంతో ఈ రత్నధారణ చేస్తున్నాడు స్వామి, వీరికి ఈ గ్రహానికి సంబంధించిన ఆనుకూలత వీరికి లభించేటట్లు చేకూర్చు అని ఆ రత్నం లోపల ఉన్న శక్తి క్షేత్రాన్ని చైతన్యం చేసి ఆ శక్తి ఏదైతే ఉన్నదో వారికి అనుకూలంగా మార్చి ఇచ్చే ప్రక్రియే రత్నాన్ని సాధనలోకి పెట్టడం. ఇట్లాగ సాధనలోకి పెట్టే ఏ రత్నమైనా సరే నిరంతరం అది ఒక శక్తి క్షేత్రంగానే పరిగణించబడుతుంది. అది మీకు ఎనర్జీ డిప్లీట్ అవటం అనేది ఉండదు. కాకపోతే బాహ్యాంతరాలలో అంటే ఔటర్ సర్ఫేస్లో అన్ని రకాల ఎనర్జీస్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు అప్పుడప్పుడు అది కొద్దిగా శక్తి క్షీణించడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు గురువులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని రత్నం లోపల శక్తి మళ్ళీ తిరిగి పుంజుకునే ప్రొసీజర్ని చెప్తారు. మనం మన గాయత్రి డైమండ్స్ ద్వారా ఇచ్చేటప్పుడు రత్నం తాలూకా ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తాం. రత్నం మీరు ఎలా ధరించాలి, ఏ విధంగా దాని విధివిధానాలు పాటించాలి, ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎటువంటి మంత్రాన్ని చదువుకోవాలి అని. సో మీరు ఆ రీజనరేటివ్ ఎనర్జీని చేసుకోవడానికి ఉండే ప్రొసీజర్ని మీరు ఫాలో అయినప్పుడు రత్నం మరలా అది తిరిగి శక్తి క్షేత్రంగా మారుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రత్నాన్ని మార్చేయాలి అని కొన్ని కొన్ని పుస్తకాల్లో చూసి ఇలాంటి సందేహాలు రావటం సర్వసాధారణం. రత్నాలు శక్తిపరంగా మాట్లాడుకుంటే నిరంతర శక్తి క్షేత్రాలు, వాటికి అసలు ఎక్స్పైరీ డేట్ లేనే లేదు. కాకపోతే కొంతమంది వ్యాపార దృక్పథంతోనో లేకపోతే ఒకసారి ధరించిన వాళ్ళు మళ్ళీ మన దగ్గర రాకపోతే ఎట్లా అనో, కొన్ని కొన్ని రత్నాలు పాడైపోతాయి అన్న భావంతోనో మినిమమ్ ఈ రత్నమైతే 5 సంవత్సరాలు, ఈ రత్నమైతే 6 సంవత్సరాలలో మార్చేసుకోవాలని కొన్ని కొన్ని పుస్తకాల్లో రాసున్నారు. టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం రత్నాలు తక్కువ దిగువ స్థాయిలో ఉన్న హార్డ్నెస్ మాత్రమే అరుగుతాయి, కానీ ఎగువ స్థాయిలో ఉన్న రత్నాలు అరగవు. కానీ కొన్ని కొన్ని రత్నాల్లో శక్తి అన్నది క్షీణించుకుపోయి వ్యక్తి తాలూకా పరిస్థితులు కూడా రత్నం మీద కనపడుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఆ రత్నాలు పాడైపోవటం, లేకపోతే వాటి తాలూకా స్వరూపం ఛిద్రమైపోవటం, తా పైన టేబుల్ ఏదైతే ఉన్నదో అది అరిగిపోవటం. రత్నం పైన భాగాన్ని టేబుల్ అంటాము మనం. కొంతమందికి ఈ రత్నం పైన పైన భాగం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అరిగిపోతుంది. అయితే అందరికీ అరిగిపోదు, కొంతమందికి చెడు ప్రభావం వల్ల అంటే గ్రహం ప్రభావం తీవ్రంగా ఉండి పలు విధాల ఇబ్బందులు కలిగి అది అరిగిపోవడం జరుగుతుంది. కొంతమందికి కేవలం వారు చేసే వృత్తిపరమైన విషయాలు, కొంతమంది చేతి వృత్తుల్లో ఉంటారు, వారికి అరుగుదల అన్నది కనపడుతుంది. అంతే తప్పితే రత్నం తాలూకా స్వరూపము చక్కగా ఉన్నంతకాలం ఆ రత్నం లోప శక్తి ఖచ్చితంగా ఉంటుంది. నిరంతర శక్తి క్షేత్రము రత్నము, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏ రత్నమైనా సరే దాని తాలూకా బాహ్య స్వరూపం దాన్ని మీరు చూసేటప్పుడు అది చక్కగా ఉన్నట్లయితే ఎటు పగిలిపోకుండా లేదా ముక్కలుగా విడిపోకుండా లైన్స్ ఫార్మ్ అవ్వకుండా నేను చెప్పినట్టు అరిగిపోకుండా ఉన్నట్లయితే ఆ రత్నాన్ని మీరు హ్యాపీగా ధరించవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.